फ्रेंड्स తెలుగుదేశానికి కష్టకాలం వచ్చింది కొంతమంది అంచకాలం అంటున్నారు కానీ మరికొంతమంది కష్టకాలం అని అభివర్ణిస్తున్నారు కష్టమా అంచకాలమా కాలమే నిర్ణయించాలి కానీ ఈ లోక దాదాపు నాలుగు దశాబ్దాల రాజకీయ దురంధరుడు అపర చాణుక్యుడిగా తనకు తాను ప్రచారం చేసుకునే నాయకుడు పోయి జైల్లో కూర్చున్నాడు ఆయన ఎప్పుడు బయటికి వస్తాడు బయటికి వస్తాడా వస్తే మునుపటి ఆవేశం ఆక్రోశం లేదా మునుపటి ఉత్సాహంతో ముందుకెళ్తాడా తెలియదు మరొక విషయం ఆయన మీద ఏదైతే ఛార్జెస్ వినపడుతున్నాయో ప్రభుత్వం ఏదైతే ఆరోపణలు చేసిందో వాటన్నిటికీ తగిన సాక్ష్యాలను కోర్టుల్లో ప్రవేశపెట్టడం వల్ల ప్రజలందరూ కూడా ఒక ఒపీనియన్కి వచ్చేటువంటి అవకాశం ఉంది ఆయన కుటుంబ సభ్యులు కానీ ఆయన పార్టీ కేడరు నాయకులు ఎంత బుకాయించినా ఎంత కాదు కూడదు లేదు అన్న కోర్టులే నమ్ముతున్నప్పుడు ప్రజలు మీరు ఎందుకు ఏ విధంగా వంచిస్తారు చెప్పండి ఇంకా జనాన్ని ఇంకా వంచించే సాహసం చేయగలరా కాబట్టి ఆయన ఇప్పుడప్పుడు వచ్చే ఇప్పుడప్పుడే బయటకు వచ్చే అవకాశాలు కనపట్లేదు ఒకటి రెండోది మునుపటి ఉత్సాహంతో పార్టీని లీడ్ చేసే అవకాశం లేదనేది ఒకటి మూడోది ప్రజల్లో దాదాపుగా 80 నుంచి 90% ప్రజానీకం చంద్రబాబు నిప్పు కాదు తుప్పు అని అర్థం చేసుకున్నారన్నది ఒకటి ఈ స్థితిలో పార్టీని నిలబెట్టాలన్నా పార్టీకి కొత్త జవసత్వాలు కల్పించాలన్నా ఎవరో ఒక నాయకుడు కావాలి ఇలాంటి స్థితి ఒకటి వస్తుందనే తన పుత్రరత్నాన్ని చిట్టినాయుడిని తయారు చేయటం కోసం దశాబ్ద కాలంగా నానా తట్టలు పడుతున్నాడు పెద్ద నాయుడు కానీ చిట్టినాయుడికి ఎంత మాత్రం నాయకత్వ లక్షణాలు లేవు లేవు లేవని ప్రజానీకం ముక్తకంఠంతో చెప్పడమే కాకుండా నాయకులు కూడా ఆ పార్టీ నాయకులు శ్రేణి కూడా ప్రతి ఒక్కరూ ఆయన నాయకత్వాన్ని అంత ఈజీగా గుర్తించట్లేదు కాకపోతే ఆయన సామాజిక వర్గం మాత్రం మరి పెద్దనాయుడు ఆదేశాల మేరకు చిట్టినాయుడే దేవుడు చిట్టినాయుడే భగవంతుడు చిట్టినాయుడే గొప్పవాడు అనే భజన మనకి భజన చేయని చట్టంలో పెద్దనాయుడు చాలా గొప్పవాడు అట్లాగే తన పుత్రరత్నానికి కూడా భజన ఏర్పాటు చేశాడు ఆ భజన బృందాలు నిరంతరం ఆయన నాయకుడిగా ఫోకస్ చేయడానికి కృషి చేస్తున్నాయి అయితే ఈ కష్టకాలంలో ఇవాళ పార్టీ పూర్తిగా కుదేలైపోయి ఎక్కడికెక్కడ చేష్టలుడిగిన స్థితిలో కూలబడ్డ పరిస్థితుల్లో మరి చిట్టినాయుడు ఏం చేస్తున్నాడు ఆయన పార్టీకి సంబంధించినటువంటి మహామహిమాన్విత నేతల కోసం హస్తినపోయి అక్కడేదో తనకున్నటువంటి పలుకుబడు తన తండ్రికి ఉన్నటువంటి పలుకుబడినో వినియోగించి భంగపడ్డ మొత్తం మీద దేశ స్థాయిలో తన తండ్రి విషయాన్ని ఫోకస్ చేయడానికి ప్రయత్నం అయితే చేశాడు అంతేకాని చంద్రబాబు నాయుడు బయటికి వస్తాడన్న ఆశ కానీ లేదా బయటికి వచ్చే అవకాశాలు కానీ ఎక్కడ మెరుగుపడలేదు పార్లమెంటులో తమ పార్టీ ఎంపీల చేత రచ్చ చేయించిన లేదు బీజేపీలో తమ కోసం పనిచేస్తున్నటువంటి నాయకుల చేత ఎన్ని రికమెండేషన్లు చేయించినా అమిత్ షా కానీ మోడీ కానీ చిట్టినాయుడికి కనీసం ఇంటర్వ్యూ ఇవ్వలేదు అంటే దీన్ని బట్టి అమిత్ షా కానీ మోడీ కానీ ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం ముందే జగన్ సమర్పించారు తెలియజేశారు
వారి కాన్సెంట్ తోనే వారిద్దరి కాన్సెంట్ తోనే ఈ అరెస్ట్ జరిగింది అన్నది సుస్పష్టమైనటువంటి అంశం. సో ఈ స్థితిలో బీజేపీ సహకరించే అవకాశం లేదని స్పష్టమైనటువంటి స్థితిలో అదే చంద్రబాబు కనుక అయి ఉంటే అవతల పక్షం కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి ఇమ్మీడియట్గా జంప్ చేసి ఉండేవాడు. కానీ చిట్టినాయుడికి అంత ధైర్య సాహసాలు లేవు, రాజకీయ చతురత లేదు కాబట్టి ఏం చెయ్యాలన్న విషయం మీద ఇంకా డోలాయమాన స్థితిలోనే ఉన్నాడు. కానీ ఈ స్థితిని పసిగట్టినటువంటి ఇలాంటి పరిస్థితుల్ని పసిగట్టిన పెద్దనాయుడు మాత్రం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ లాంటి ద్వారా కాంగ్రెస్కు ఇప్పటికే సంకేతాలు పంపించాడు. ఒకవేళ బీజేపీతో సయోధ్య కుదరని పరిస్థితి, బీజేపీ సహకరించని పరిస్థితి ఏర్పడితే తప్పకుండా ఇండియా కూటమి వైపు మొగ్గు చూపుతారు. ఈ రకమైన అభిప్రాయాలు అంటే చంద్రబాబు నాయుడు ఇలాంటి ఎత్తుగడలు రాజకీయ వ్యూహాలకు పెట్టింది పేరు కాబట్టి బీజేపీ నాయకులు అగ్రనాయకత్వం దగ్గరికి రానివ్వడలేదు. రెండోది బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ శూన్యత అత్యవసరం కాబట్టి టీడీపీ పతనమైతే తప్ప ఆ రాజకీయ శూన్యత రాదు కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఇకపోతే స్థానికంగా పార్టీని లీడ్ చేయాల్సింది ఎవరు అన్నప్పుడు కాకినాడలో వారం క్రితం నందమూరి కుటుంబానికి సన్నిహిత బంధువర్గం కొంతమంది సమాలోచనలు జరిపి సమావేశం పెట్టి బాలకృష్ణను రంగంలోకి దిగాల్సిందిగా కోరారు. తక్షణం ఆయన రంగంలోకి దిగడానికి సమాయత్తమై పార్టీ కార్యాలయానికి వచ్చి నేరుగా తన బావ కుర్చీలోనే కూర్చున్నటువంటి పరిస్థితుల్లో గందరగోళం ఏర్పడినటువంటి అనుభవాలు అందరికీ అర్థమైపోయాయి. చంద్రబాబు వర్గం లేదా ఆయన దగ్గరి కుటుంబ సభ్యులు ఆయనకు సహకరించే వాళ్ళందరూ కూడా బాలకృష్ణ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఆయన నాయకత్వం సరికాదని, ఆయన కనుక ఒకవేళ నేతృత్వం వహించే పరిస్థితి వస్తే పార్టీ సమాధైపోతుందని, మరి ఒక పక్క చిట్టినాయుడికి అంత సీన్ లేదు, మరో పక్క బాలకృష్ణకి అంత సమర్థత లేదు, మరి ఎవరు? పురంధరేశ్వరి చక్రం తిప్పడానికి తెర వెనక రాజకీయాలు చేయడానికే పనికొస్తున్నారు తప్ప నేరుగా తెలుగుదేశం చక్రాలు ఆయన ఆమె స్వీకరించి పగ్గాలు ఆమె స్వీకరించి ముందుకు నడిపే పరిస్థితి కనపడలేదు. అందువల్ల చాలామంది యాంటిసిపేషన్ ఏంటి, ముందస్తు వ్యూహాలేంటి, ఊహలేంటి, చాలామంది ఊహలేంటి అంటే నేరుగా భువనేశ్వరి కానీ బ్రహ్మణి కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు పార్టీ పగ్గాలు చేపట్టి ముందుకు నడిపించాలి అనేది ఒక వ్యూహంగా కనబడుతుంది. అయితే ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఒకవేళ వారిద్దరూ పార్టీ పగ్గాలు చేపడితే మునుపటి వైభవం తెలుగుదేశానికి వస్తుందా? గతంలో పోరాడిన పోరాట పటిమతో మళ్ళీ పోరాడగలుగుతుందా? అసలు వ్యూహాలు ఎలా ఉంటాయి? ఎవరు క్యాండిడేట్స్గా అభ్యర్థులుగా నిలబడతారు? ఎవరిని నిలబెట్టాలి? ఎవరికి ఎక్కడ అవకాశాలు ఇవ్వాలి? 175 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందా? ఒక పక్క జనసేన మాకు పొత్తుంది పొత్తుంది అని నేను మిత్రుడిని అంటూ తోసుకొస్తున్న పరిస్థితుల్లో ఆయనకి ఎన్ని సీట్లు ఇవ్వాలి? ఇస్తే అసలు ఆయన ఒకటన్నా గెలుస్తాడా లేదా? ఆ ఇచ్చిన సీట్లన్నీ కూడా వృధా పోవడమేనా? ఇలాంటి అనేక రకాల సమస్యల మధ్య పార్టీ నిర్మాణం కానీ, పార్టీ ఉనికి కానీ, పార్టీ భవిష్యత్తు కానీ ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి వేళ కోర్టు తీర్పులు, కోర్టుల వైఖరి కూడా
ఇబ్బంది పెడుతోంది తెలుగుదేశాన్ని. అంతేకాకుండా ప్రభుత్వ నిర్ణయాలు అంటే కొత్తగా వారెంట్లు ఇష్యూ చేయటం, కేసులన్నీ తిరగతోడటమే కాకుండా స్టేలన్నీ వేకెంట్ చేయించటం, వాటి మీద పీటీ వారెంట్స్ ఇష్యూ చేయటం, ఇవన్నీ నాలుగు వైపుల నుంచి కూడా సంధిస్తున్నటువంటి బాణాలు కానీ లెక్కించాలి. ఈ స్థితిలో తెలుగుదేశం అంతమైపోతుందా, కనుమరుగైపోతుందా, ఒకవేళ ఉన్న జీవచ్చవల్లా బతుకుతుందా? ఈ స్థితిని క్యాష్ చేసుకొని బీజేపీ ముందుకు వస్తుందా? చూడాలి, చూడాలి ఏం జరగబోతుందో.